తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి శుభవార్త చెప్పబోతున్నాడు? ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న పరిస్థితులలో కొత్త ప్రకటన ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా 10 రోజుల తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి వరాలు కురిపించనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఓ పక్క ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తూ ఇంకో పక్క 1 కోటి ఎకరాల మాగాణి చేయడంపై దృష్టి సారించారు. ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తూనే రైతాంగానికి తీపి కబుర్లు చెబుతూ వస్తున్నారు సీఎం. గతంలో రైతుల కోసం ఎకరాకు 4,000 రూపాయలిచ్చారు. రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎకరాకు 5,000 రూపాయలిచ్చారు. రైతులకు బీమా కల్పించారు. ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా కల్పించారు. అయితే ఈసారి మాత్రం సీఎం కేసీఆర్ రైతులపై ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైతులకు భారీ పథకాన్ని ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఏంటి అది అని చర్చ కొనసాగుతోంది. అయితే సీఎం కేసీఆర్ రైతులకిచ్చే భారీ పథకం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలు రైతులు వేయడంతో ఆ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి కోల్డ్ స్టోర్ చేసే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దాని ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు కలగవని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. రైతులు పండించే పంటకు మద్దతు ధర భారీగా పెంచడం, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయడం, రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం ద్వారా రైతాంగం ఇబ్బందుల్లో ఉండరని భావిస్తున్నారు. అయితే రైతులు ఏ పంటలు పండించాలనే దానిపై గ్రామాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి నేతలు రైతులకు అవగాహన కల్పించనున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా కొత్త పథకాలను తీసుకురానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 ఎకరాలలో దాదాపు 53 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. వానాకాలం పంటల్లో 30 లక్షల ఎకరాల్లో వరి, దానితో పాటు పత్తి, కందులు వేయనున్నారు. యాసంగిలో ఎక్కువగా వరి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు పండించనున్నారు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నిన్ననే హైదరాబాద్లో సమావేశం చేసినాం. ఎంత పంట పండుతుంది తెలంగాణలో, ఏం జరుగుతుంది, పంటలు ఏ విధంగా మార్కెట్లోకి పోవాలి, రైతులకు అద్భుతమైన ధరలు ఏ విధంగా రావాలి, మన స్ట్రాటజీ వ్యూహం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పి నిర్ణయాలు చేసినాం. ఆ నిర్ణయాలలో భాగంగా తేలిన లెక్కలలో భాగంగా తేలింది ఏంటంటే 1 లక్ష కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం 1 సంవత్సరానికి పండించబోతా ఉంది. ఇది చాలా చాలా గర్వకారణం. నిన్నగాక మొన్న ఎఫ్సిఐ సిఎండి మేం చెప్పలేదు, మేము డబ్బా కొట్టుకోలేదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి గారు డివి ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. దేశంలో 83 లక్షల టన్నుల ధాన్యం, వరి ధాన్యం సేకరిస్తే అందులో 53 లక్షలు తెలంగాణ రాష్ట్రమే ఇచ్చింది దేశానికి. 63% ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ జరిగిందని చెప్పి డివి ప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. పేపర్లలో వచ్చింది.